వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నా పేరు ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి జాతర భక్తులు మెచ్చేలా వైభవోపేతంగా చేయాలి. జాతర సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. భావి తరాలకు మంచి పర్యావరణాన్ని ఇస్తాయి, వాళ్లకు మనం మంచి భవిష్యత్ ఇచ్చినట్లే. గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు. చందుర్తి మండలంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన పీఆర్సీ నివేదికలపై తగులబెట్టిన ఉపాధ్యాయులు. నిరుపేద గిరిజన దళితుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేదే లేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్. వేములవాడ పట్టణంలోని ప్రతి వార్డులో పరిశుభ్రంగా ఉంచాలి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. బండపల్లి చంద్ర నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన దాతలు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరితహారం, సామాజిక అడవుల పెంపకం, అర్బస్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, ఈ నర్సరీ మేళాలో ఆర్గానిక్ బోన్సై ఔషధ, అన్ని రకాల పూల పండ్ల మొక్కలు కొలువు తీరాయి. మొక్కను పెంచడం అంటే భావి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వడమే. మన పిల్లలకు ఆస్తి ఇస్తే నిలుపుకుంటారో లేదో, కానీ మంచి పర్యావరణాన్ని ఇస్తే వాళ్లకు మనం మంచి భవిష్యత్ ఇచ్చినట్టే అని అన్నారు. అడవుల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు, సోషల్ ఫారెస్ట్ ఒకవైపు, ఏ బడ్జెట్లో 10% పర్యావరణ పరిరక్షణ మొక్కలు పెంచడానికి విధిగా ఖర్చు పెట్టాలని చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మనం ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివదీక్ష మాలాధరణ ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వరకు జరగనున్న శివదీక్షలో దాదాపు 200 మంది మండల శివదీక్ష మాలాధరణ శివభక్తులు వేసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం భక్తులు దీక్ష విరమణ చేస్తారు. చందుర్తి మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పీఆర్సీ నివేదికలను తగులబెట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ, గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం 7.5% ప్రకటించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలని, 30 నెలలుగా ఊరించి ఉద్యోగుల ఆశలను నీరుగార్చింది అని, పీఆర్సీ కమిటీ నివేదికలోని సిఫార్సులను శాస్త్రీయతకు దూరంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఎడ్ల కిషన్, వంగా తిరుపతి శ్రీనివాసాచారి, సంజీప్ శ్రీనివాస్ రెడ్డి, ముఖేష్ యాదగిరి, మల్లయ్య, జగన్నాథాచార్య, పురుషోత్తమారావు, జనార్దన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అనూష తదితరులు పాల్గొన్నారు. సముచితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పీఆర్సీని వెంటనే ప్రకటించి ఉద్యోగులకు మంచిని చేస్తారని ఆశిస్తున్నాము. బంగారు తెలంగాణలో తగాపడ్డ నిరుద్యోగులు, ఉద్యోగులు ఈరోజు బానిసలాగా రోడ్డు మీద తమ హక్కుల కొరకు మరి పోరాటం ఏ విధంగా ఉంటుందో, తెలంగాణలో కూడా ఉద్యోగుల జైత్రయాత్ర కొనసాగుతూ మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్ అని హెచ్చరిస్తున్నాం. పీఆర్సీ నివేదిక నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వానికి పీఆర్సీ కమిషన్,
కమిషనర్ విశ్వాస నివేదికను వెంటనే ప్రకటించి ఉద్యోగులు కోరుకున్నట్టు 45% ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామస్తుల కల బీటోడ్ నిర్మాణంతో నెరవేరుతోంది. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామం నుండి మర్రి మండల మెయిన్ రోడ్ వరకు సుమారు 80 లక్షల విలువగల రెన్యూవల్ బీటీ రోడ్ పనులను జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, తెరాస జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, సర్పంచ్ ముక్క మధుకర్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఎంపీపీ మాట్లాడుతూ రెన్యూవల్ బీటీ రోడ్ పనులను మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్క మధుకర్, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ భాస్కర్ గౌడ్, గొల్లపల్లి ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మండల కోఆప్షన్ జబ్బార్, మాజీ ఏఎంసీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. నాలుగు గ్రామాలు బీటీ రోడ్ రినివల్ చేయించుకుంటున్నాము, మిగతా కూడా అన్ని నీట్గా చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ నా యొక్క నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం గ్రామంలోని బీటీ రినివల్ రోడ్ శాంక్షన్ చేసినటువంటి మన ఎమ్మెల్యే మన మంత్రివర్యుల కేటీఆర్ గారికి అక్కపల్లి పోస్తామని, అదే కాకుండా ఈ ప్రోగ్రాంకి వచ్చిన మండల నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన అక్కపల్లి గ్రామంలో బీటీ రోడ్డు రెన్యువల్ బీటీ రోడ్ శాంక్షన్ అయింది కాబట్టి మన కేసీఆర్ గారి దయ వల్ల ఇంకా ఏ పనులు కావాలన్నా మనం సార్ గారితో మాట్లాడి మనం చేయించుకుందాము. జై కేటీఆర్, జై కేసీఆర్. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు గ్రామ సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చులకు అందిస్తూ ఆపద్ బాంధవుడు ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి, ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, మండల ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు రాజేందర్, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, మాజీ తెరాస మండల అధ్యక్షుడు రాజారాం, తెరాస నాయకులు కొమ్మిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వార్డు సభ్యులు, కార్యకర్తలు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. పేట ప్రజలందరికీ మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. పేట గ్రామంలో సీఎం చెక్కులు పంపిణీ జరగడం జరిగింది, అందజేయడం జరిగింది. ఈ చెక్కులు మా ఊరికి వచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మల్లారెడ్డిపేట సీఆర్ఎం సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందుకు వచ్చేసినటువంటి మన బట్టి మనకు ఏ పనైనా మనకు అతి తొందరగా చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకి మన గ్రామ తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు రాతరపు శంకర్, సింగిల్ విండో చైర్మన్ గుండరపు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, స్థానిక ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి, ఎలగగందుల అనసూయ, మండల కోఆప్షన్ మహమ్మద్ జబ్బార్, పాలకవర్గ సభ్యులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. సార్ కృషి చేస్తున్నారు కాబట్టి వారి యొక్క వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ పేద ప్రజల కన్నా మన నాయకులందరూ ఉంటూ వాళ్ళందరికీ కూడా కృషి చేస్తూ ఇంకా కూడా కొంచెం అత్యధికంగా రావడానికి కృషి చేస్తారని మనం తెలియజేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన ఎల్లారెడ్డిపేట వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ కార్యక్రమం ఇచ్చేసినటువంటి జరుగుతుంది. మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దందరూ నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. విలాసాగర్లో సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మీ కనకయ్య, మల్లన్న పట్నాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కురుమగొల్ల కులస్తుల ఆరాధ్య దైవమైన మల్లన్న దేవుని పట్నాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మల్లన్న పట్నాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారులు ఒగ్గు కథ చెప్పుతూ మల్లన్న పట్నాల కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొనరావుపేట మండలంలో మర్రిమడ్ల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సఫాయి కార్మికుడు కుమ్మరి మల్లయ్య కుటుంబంను మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ పరామర్శించి కుటుంబానికి 2,000 రూపాయలు ఆర్థికంగా సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి దిలీప్ జింకా శ్రీనివాస్ రాజేందర్ ఎంపీటీసీ రేణుక జిన్నా రవి గుడిసెల శివారం తిక్కల చిరు మందారెడ్డి అక్కనపల్లి భాస్కర్ దేవయ్య నేదూరి రాజమల్లు శంకరవ్వ సావనపల్లి బాబు భీమ్ శంకర్ సింగిరెడ్డి అంజిరెడ్డి ఆకుల పెద్దచంద్రం లక్కం అరవిందు అక్కనపల్లి శంకర్ తోట్ల శ్రీనివాస్ లోకుర్తి అనిల్ ఇప్ప పువ్వుల సుమాస్ జిన్నా శ్రీకాంత్ శేఖర్. బోయినపల్లి మండలం వరదపల్లిలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదవెల్లి గుట్టపై స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామికి ప్రతి పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి సత్యదత్త పర్వతాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో సనాతనమైనటువంటి దత్తక్షేత్రము మనకు ముంపులో ఉంది. అది అంటే వాటర్లో ఉంది, నీళ్ళలో ఉంది. కాబట్టి అది ఒక్క ఎండాకాలం 2-3 నెలలు మాత్రమే నీళ్ళుండే, అప్పుడు స్వామివారిని మూల విరాటును దర్శించుకోవచ్చు. వరదవెల్లి గ్రామంలోనే నివసించిండు ఇక్కడ స్వామివారు స్వయంభూ. కాబట్టి మరి కార్యక్రమాల్లో భక్తులంతా ప్రతి పున్నమ నాడు వచ్చి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహబంధం పెంపొందుతోందని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో టేస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ప్రోద్బలంతో మాజీ ఏఎంసీ చైర్మన్ అంజాస్రావు నేతృత్వంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ మండలాలకు చెందిన 20 జట్లు పాల్గొన్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో గ్రామీణ పోటీలు నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరశురాం, మాజీ తెరాస అధ్యక్షుడు బాలయ్య, జిల్లాల మల్లేశం, ఇడుగురాళ్ల సంతోష్ గౌడ్, రాములు, వెంకటరమణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. క్రీడల ఆటల మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యంతో అట్లు మనకుంట ఉత్సాహంతో ఉండాలని చెప్పి గ్రామ యువతకు మండల యువత కోరుకుంటూ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు మరియు దీనికి సహకరించిన అందరికీ స్పోర్ట్స్ పోటీగా తీసుకుంటా ఆడాలి, ఏం రోజులు పెట్టుకోకుండా ఆడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు గూడెం గ్రామంలో జరుగుతున్నటువంటి కుల్లూరు రవీందర్ గారు అధ్యక్షుడు అంజనరావు గారు దీంతోపాటు చదువు కూడా ఎంపీ గారు చెప్పిన చదువు కూడా ముస్తాబాద్ మండల్ గూడెం గ్రామంలో కబడ్డీ టోర్నమెంటు ఈరోజు కొండూరు రవీందర్రావు గారు అదేవిధంగా అంజనరావు గారు గ్రామ పెద్దలందరి సమక్షంలో యూత్ పైన ఆధారపడి ఉంది. అటు ప్రతిదీ కూడా దృష్టి పెట్టి మీ యువతరం ముందుకు రావాలి, ప్రతిదీ కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ సెల్ అధికార ప్రతినిధిగా విజయభాస్కరాచారి ఎంపికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నూతన కార్యవర్గ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన విజయభాస్కరాచారి అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంటే దేశంలోని ప్రతి హిందువు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, కానీ కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు రామమందిర నిర్మాణ నిధి విషయంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మన రామ భక్తుని ఆయన ఎక్కడైతే జన్మించిండో పుణ్యక్షేత్రంలో ఈరోజు రామ మందిరాన్ని నిర్మిస్తూ ఉంటే పని కట్టుకొని మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామ మందిరం ఉంటే ఇది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలను కనుక మీరు చేసే ఉంటే ఎమ్మెల్యేల ఇల్లు ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకొని మీ మెడలు వంచి రామునికి క్షమాపణ చెప్పేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుపేద గిరిజన దళితుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేదే లేదని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 523 క్రీస్తాస్పల్లి వార్డ్ నెంబర్ 10 బంజారా కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు 300 మంది దళిత గిరిజన మహిళలు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో అక్కడ నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల్ల శ్రీనివాస్ కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మెంబర్స్ విద్యాసాగర్, రాంభాల్ నాయక్ పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలోని వరిదపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతోంది. గ్రామ ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ ఆరేపల్లి లతారాజులు తెలిపారు. 2 ఏళ్ల కాలంలో దాదాపు 30 లక్షలకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలో త్వరలోనే బతుకమ్మ తెప్ప నిర్మిస్తామని అన్నారు. మిగతా పదవి కాలంలో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సహకారంతో అన్ని పనులు పూర్తిగా 40,000 మొక్కలు పెట్టించినాం. అందరి సహకారంతో మంచి పనులు చేస్తాం. గ్రామ ప్రజల సహకారంతో ఉన్న పదవి కాలంలో అభివృద్ధి చేస్తాం. మేము గెలిచి 2 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు అయితే ఏంటి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండి ఆ ఎమ్మెల్యే గారి సహకారం అయితేనేంటి జోగిన ఈ పనులు చేయడానికి మా ఊరు ప్రజలు ఎప్పుడు వెన్నంటి మా వెనుకన్న ఉండి ప్రోత్సహించడంలో మా గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని కోరుతున్నాం. వేములవాడ పట్టణంలోని ప్రతి వార్డులో పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 26 వార్డుల్లో కౌన్సిలర్ సునంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు డ్రైనేజ్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధుల నుండి 5 లక్షల రూపాయలతో ఎంగేజ్ లేబర్లను తీసుకుని అన్ని వార్డులలో డ్రైనేజ్ రోడ్లను క్లీన్ చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరసయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బండపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్ 4 రోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాలు కావడంతో తలకు ఆపరేషన్ జరగడంతో కోమాలోకి వెళ్లాడు. ఆపరేషన్ కోసం ఇప్పటికీ 10 లక్షలు ఖర్చు అయినప్పటికీ ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు నా కలం అక్షర సత్యం అనే స్వచ్ఛంద సంస్థను సంప్రదించగా మిత్ర ఫౌండేషన్ సింగపూర్ వారు ₹13,500 రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎస్ఆర్ఐ బొల్లి కుమార్ ₹5,000 నా కలం అక్షర సత్యం సభ్యులకు అకౌంట్లో పంపగా ఇట్టి డబ్బులను గురువారం నా కలం అక్షర సత్యం సభ్యులు గడ్డం శేఖర్, లింగంపల్లి గంగాధర్లు, రాజశేఖర్ భార్య మాధవికి స్థానిక గౌడ సంఘం సభ్యులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గడ్డం గంగాధర్, పార్షా రాములు, రఘు, గడ్డం నారాయణ, దేవయ్య, ప్రెస్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆయనకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. చెందుర్తి మండలం బండాపల్లి గ్రామానికి చెందినటువంటి నిరుపేద గీతా కార్మికుడు కొండ రాజశేఖర్ గౌడ్ వృత్తిలో భాగంగా గత నెల రోజుల క్రితం తాటి చెట్టు ఎక్కే క్రమంలో కింద పడడంతో తలకు బలమైనటువంటి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికొలు కూడా సహకరించి ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ బృందానికి మరొకసారి కొండ రాజశేఖర్ గౌడ్ కుటుంబం తరఫున, అలాగే మా ఎన్నికల గౌడ సంఘం బండపల్లి గౌడ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే విరాళాలు అందజేసినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో జరగబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు భక్తులు మెచ్చేలా వైభవోపేతంగా చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. మార్చి 10, 11, 12 తేదీలలో రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, అలాగే పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గతం కంటే ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని కేటాయించి మహాశివరాత్రి జాతర విజయవంతం అయ్యేలా చూస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాస్ భాషా షేక్, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఆర్టీఓ శ్రీనివాసరావు, ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీసీటీవీ పాయింట్స్ కూడా ఇంకా కొన్ని పాయింట్స్ ఇప్పుడే మనము ఐడెంటిఫై చేసుకొని టెంపుల్ అథారిటీస్ మనం ఐడెంటిఫై చేస్తే మనకు లాస్ట్ మినిట్లో అది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది ఒకటి రిక్వెస్ట్. అండ్ రిగార్డింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర ఉంటుంది బెటర్ సార్, బికాస్ క్రౌడ్ విల్ ఆల్సో బి ఆక్యుపైడ్, మనకు స్మూత్ మూమెంట్ ఆఫ్ క్రౌడ్ దట్స్ ఆల్ ఫ్రమ్ సమస్య అవసరం కాబట్టి రేసెస్ రేజ్ అంటే మనకి సాధారణంగా ఒక మంచి విషయం ఏంటంటే మనకి కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్ అంటే హ్యాండిక్యాప్ అన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం స్పెషల్ వెసల్ బాటిల్ కూడా ఉన్నాను లైట్స్. దాని తర్వాత సాధారణంగా మనము టెక్నాలజీ కూడా వాడుకోవడము, తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ రన్నింగ్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్డోర్స్ అని ఈ డస్ట్ తీయించడము, వాకింగ్ చేయించడము, రోడ్స్ మన మెయింటెనెన్స్, ఇంకేమైనా కొత్త. రుద్రంగి మండల అభివృద్ధికి సర్పంచ్లు, ఎంపీటీసీలు సహకరించాలని రుద్రంగి మండల ఎంపీపీ స్వరూపారాణి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తఫాజుల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య మరియు సంబంధిత అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కేటీసీసీ డైరెక్టర్ మా ఫ్యాక్స్ చైర్మన్ సంకులా వస్తుంది. మా బాధ ఏంటంటే ఒక్కటే, మళ్ళా తీసినప్పుడు ఆ పైప్లన్నీ మళ్ళీ బయటకు వస్తాయని బాధ తప్పితే ఇంకోటి విషయం కాదని మరోమారు వారికి విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఇస్తే మా పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వచ్చినటువంటి మనం మాట్లాడుకున్న విషయాలలో కొన్ని తొందరగా చేయవలసినవి కూడా ఉన్నాయి. మనకి ఈ రోడ్డు బైండింగ్ రివైల పనులు అనేవి జరుగుతున్నాయి సెంట్రల్ లైటింగ్ కోసం. అయితే ఒక దగ్గర ఇక్కడ నుంచి చాలా వరకు దూరం వరకు డివైడర్ లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మన మండలాన్ని, మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.